కడీ పకోడీ అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కడీ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండు మిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీస్పూన్, పోపు దినుసులు 1 టీస్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. కడి పకోడీ కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో దీంట్లో మనం పకోడీ ముందు చేసుకుందాం. ఓకే, సో దానికోసం ఆయిల్ పెట్టుకుందాం అండి. శనగపిండి, సో దీంట్లో కొద్దిగా జీలకర్ర. సో ఇది పకోడీ కోసం మనం రెడీ చేస్తున్నాం. ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. సో పచ్చిమిర్చి ఉన్నా ఇది కొంచెం కలర్ అది యాడ్ చేస్తుందండి. అలాగే కొంచెం పసుపు కూడా. సో కావాల్సితే ఉల్లిపాయలు లేకుండా ప్లెయిన్గా కూడా మనం వేసుకోవచ్చు పకోడీలు. సో పకోడీలు మనకు ఎవరి చాయిస్ వాళ్ళదండి, ఏదైనా ఆకుకూర కాంబినేషన్ కానీ లేకపోతే వెజిటేబుల్ కాంబినేషన్ కానీ మన చాయిస్, ఏదైనా పకోడీ మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో కొంచెం లైట్ ముద్దలా చేస్తున్నాను నేను పకోడీ, మరీ గట్టి కాకుండా కొంచెం ముద్ద పకోడీలా చేస్తున్నాను. దీంట్లో కావాల్సి కొత్తిమీర పుదీనా అన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి పకోడీలో. అవును, జనరల్గా మనం పకోడీలో చాలా వెరైటీలు చేస్తుంటాం కదా. ఎస్, అలా ఏ వెరైటీ అయినా పర్లేదు, ఏదైనా మనం దీంట్లో ట్రై చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు రెడీ అయిపోయింది. సో కొంచెం మనకు ఆయిల్ వేడి అయితే మనం పకోడీలు వేసుకోవచ్చు. సో మనం పకోడీలు వేసేసుకోవచ్చు. సో కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకో స్పూన్ హెల్ప్ తీసుకుంటున్నాడు. అవునండి, అంటే కొంచెం పుష్ చేయడానికి కూడా ఉంటుంది కదా. సో మనకు సైజ్ ఎంత కావాలో చూసుకొని సో ఇది అటు వైపు మార్చేద్దామండి. సో మధ్యలో కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి, అయిపోయిన తర్వాత దీంట్లో తీసేసుకుందాం. ఇక్కడ కొద్దిగా ఆయిల్, సో ముందుగా పోపండి, ఎండమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, సో దీంట్లోనే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో ఇది వేగుతున్నప్పుడే ఒక బ్యాటర్ కూడా రెడీ చేసుకుందాం. ఓకే, పెరుగుతో కదా? అవునండి. సో దీంట్లో పెరుగు, అలాగే కొద్దిగా శనగపిండి. ఓకే, ఇది కొంచెం మనకు దగ్గర పడడానికి హెల్ప్ చేస్తుంది. సో రెండు బాగా కలిపేసుకుని ఉండలేకుండా కలిపేసుకోవాలి. రాజుగారు ఇది వేగిపోయినట్టేనా? తీసేసుకుందాం. ఆఫ్ చేసేయచ్చు కదా? ఆఫ్ చేసి తీసేసుకుందాం. సో కొద్ది వాటర్ ఇస్తారా? ఓకే,
సీజనింగ్ కూడా చేసుకున్నాం ఓకే సో ఇక్కడ కడికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం ఇది ఎక్కువ మనకు స్పైసీగా ఉండదండి ఇది అహా ఓకే సో అలాగే కొంచెం పసుపు సో ఇది కొంచెం మనకు మరిగితే సరిపోతుంది సో పకోడీ మనం సర్వ్ చేసుకునే ముందు యాడ్ చేయాలి సో ముందుగానే యాడ్ చేస్తే దాంట్లో బాగా నానిపోయి మెత్తగా అయిపోయి మనకి అది మంట ముక్కలు కాకుండా అది వెళ్ళిపోతుంది ఓకే లేదా ఇష్టమైన వాళ్ళకి సో ఈ కడి సెపరేట్ గా పెట్టేసి పకోడీలు కూడా సెపరేట్ పెట్టేస్తే అలా కూడా తినేస్తారు వాళ్ళే సర్వ్ చేసుకుంటారు వాళ్ళే సర్వ్ చేసుకొని తినేస్తారు కొద్దిమంది అలా నంజుకొని తింటారు సైడ్ లో సో అది వాళ్ళ వాళ్ళ ఇష్టం ఓకే ఓకే ఒక మరుగు వచ్చేస్తే మనకు సరిపోతుంది ఓకే రాజ్ గారు ఆల్రెడీ మరగడం కూడా స్టార్ట్ అయిపోయింది కదండి సో దీంట్లో పకోడీలు వేసేద్దాం ఓకే సో కడి పకోడీ రెడీ అయిపోయింది రెడీ కొద్దిగా కొత్తిమీర కూడా సో దీంట్లో కావాల్సింది మనం కొంచెం ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ అలాంటిది కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే కొంచెం కొంచెం టేస్ట్ కూడా పెరుగుతుంది మనకు ఓకే సో సర్వ్ చేసేసుకుందాం పైన ఇంకొద్దిగా కొత్తిమీర ఓకే సో కడి పకోడీ రెడీ అండి ఓకే రాజు గారు చూసారు కదండి కడి పకోడీ రెడీ అయిపోయింది మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా కడి పకోడీ తయారు చేసే విధానం ఒక బౌల్లో శనగపిండి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి వేయించాలి శనగపిండిలో పెరుగు వేసి బాగా కలిపి దీనిలో వేయాలి ఆ తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి ఆ తర్వాత పకోడీలు వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడి పకోడీ రెడీ